మీరు ఏదో అన్నారు సార్, మీరే ఏంటిది చేప అన్నారు, ఏం చేపదు, దాంతో భోజనం చేద్దాం, చేసి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడన్నా సరే మనందరం కలిసి ఒకసారి భోజనం చేస్తాం. అంటే సార్ ఏంటో అయ్యా నేను ఎందుకు రానండి పిలిస్తే, కాకపోతే దాని వెనక నాకు నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, మీరు పిలిచారు నేను వస్తాను ఖచ్చితంగా. మరి బలం తట్టుకోగలరా మీరు ఆ ఒత్తిడి, అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. మీరు చూసుకుంటారా, మీరు చూసుకుంటారని నేను రాకపోతే అడగండి. అలా కూడా కాదు, మీరు చెప్పండి పోనీ. ఎందుకు అలాగే అది పోనీ, మనం ఓ పని చేద్దాం, మనం ఇక్కడ కూర్చొని మనం ఒక రోజు పోని ఇక్కడ తిందాం, ఇంకేం చేస్తాం. మీరు భోజనం వెళ్ళండి సార్, వస్తాను. మీరు 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 ఎలా ప్లాన్ చేస్తారు చెప్పండి. మేడం చెప్పండి, ఇంట్లో నేను వస్తామని చెప్పండి. ఏదైనా దాక్కున్నారు, ఎక్కడ కనిపించట్లేదు నాకు, లేరా ఆయన, ఉన్నారా సూర్యగారు, రండి రండి సూర్యగారు. అందుకనే కదా మన్నా, రండి సూర్యగారు. నేను ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సింది ఆయన కోసం, ఇంకా ఎక్కువ తిరిగి ఉండాల్సింది, నాకు అవగాహన రాలేదు ఆ టైంలో. ఈసారి మనస్ఫూర్తిగా సూర్య గారికి మేము అండగా నిలబడతాం. మీ అందరూ ఆశీస్సులు ఇవ్వండి, మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే పర్లేదు ఉండండి, మేము సూర్య గారికి అండగా ఉండడం, మనందరం సూర్యగారి మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. JB! JB!